రాత్రి వేళ మళ్ళీ ఒకసారి కలిసి వచ్చి దేవుని మహిమపరచడానికి ఆరాధించడానికి దేవుడు చూపిన కృపను బట్టి దేవునికి వేలాది వందనాలు. దేవుడు మనందరి జీవితంలో గొప్ప కార్యాలు చేర్చుచున్నారు కాబట్టి దేవునికి స్తుతించుచున్నాను. నిన్నటి దినాన మనము అబ్రహాము గురించి నేర్చుకున్నది మీకు గుర్తున్నదా? అబ్రహాముకు ఇద్దరు పిల్లలు ఉన్నారు, ఒకటి ఇస్మాయిలు, ఒకటి ఇసహాకు, రెండోది ఇసహాకు. ఇస్మాయిలు శారీరక ప్రక్రియను వృద్ధి చేసేవాడిగా చూస్తున్నాం, ఇసహాకు ఆత్మీకతను రుజువు పరిచిన వాడిగా మనం చూస్తున్నాం. అందుకే ప్రతి విశ్వాసి జీవితంలో ఈ రెండు ఉంటాయి. ఏది? శారీరక తత్వం, ఆత్మీకత. దేనిని బలపరచడానికి మనం ప్రయత్నం చేసుకునేది, లేకపోతే ఏది మన జీవితంలో వృద్ధి చెందడానికి ఆలోచన కలిగించేది, అదే దేవుని యొక్క బిడ్డలుగా మనం చూసుకోవాల్సినది. అందుకే నిన్న నేను చెప్పి వచ్చి ఆపిన విషయము, నీ వ్యక్తిపర జీవితములో ఇసహాక్ని బలపరచుచున్నావా, ఇస్మాయిల్ని బలపరచుచున్నావా? ఇసహాక్ని బలపరచగలిగితే క్రీస్తు యేసు దాని ద్వారా ఏం చేయొచ్చు? పుట్టొచ్చు, పెరగొచ్చు, బలపరచొచ్చు. ఇస్మాయిల్ని బలపరిచితే క్రీస్తు యేసు పుట్టడం, క్రీస్తు యేసులో మనం పెరగలేము, వృద్ధి చెందలేము. శారీరక తత్వం, లోక సుఖం అన్నిటికీ ఏం చేస్తాం? ప్రాధాన్యత కలిగిన బిడ్డలుగా జీవించేటట్టుగా మారుతాం. అందుకే మన దైనందిన జీవితంలో ఇస్మాయిల్కి కలిగిన తత్వం, లేకపోతే ఇస్మాయిల్కి కలిగిన శారీరక తత్వాన్ని ఏం చేయాలి? ఆత్మీక తత్వంగా మార్చుకోవాలి. ఆత్మీకతలో ఏం చేయాలి? మార్చుకోవాలి. ఉదాహరణకి అబద్ధం చెప్పాల్సిన స్థితిగతి వచ్చినప్పుడు నిజం చెప్పడానికి ఆత్మీకత ఏం చేయాలి? తోచుకురావాలి. ఉదాహరణకి ఒకరు వచ్చి మీకు అడిగారు డబ్బులు ఉన్నాయా అంటే, మీ దగ్గర ఉండి కూడా కొందరేం చెప్తారు? లేవని చెప్పేస్తారు. కానీ డబ్బులు ఉన్నాయా అంటే ఉన్నాయి, కానీ నీకేం చేయలేను, ఇవ్వలేను, ఇప్పటి పరిస్థితిలో నేను ఇవ్వలేను అని చెప్పి నిజం చెప్పే ఆత్మీకతను రుజువు పరిచేదే ఇసహాకుకున్న తత్వం. ఈ కాలంలో ఉన్న సకానికి సకం దేవుని బిడ్డలు ఇస్మాయిల్ని ఇసహాకిని కలిపి పెంచడానికి చూస్తున్నారు. సోమవారం నుంచి శనివారం వరకు ఇస్మాయిల్ని వాళ్ళు బలపరిచి ఆదివారం మాత్రం ఇసహాకిని బలపరిచేటట్టుకుంటున్నారు. ఉన్నారా? అది ఆత్మీకుల లక్షణం కాదు. అలాగ ఆత్మీకులు ఏం చేయలేరు, పెరగలేరు. అయితే ఇస్మాయిల్ని మనం ఏం చేయాలి? చంపి ఇసహాకును ఏం చేయాలి? బలపరిచి తీరాలి. అందుకే నిన్న నేను చెప్పి ఆపిన విషయము, నీలో ఇస్మాయిల్ బలపడుతున్నాడా, ఇసహాకు బలపడుతున్నాడా? అందుకే దేవుని బిడ్డలుగా మన అందరి జీవితంలో ఇసహాకును బలపరచడానికి ఏం చేయాలి? ప్రయత్నం చేయాలి, ప్రయాసం చేయాలి. దాని కొరకు ఒక దాహం, దప్పిక, ఆకలి మన జీవితంలో ఉండాలి. ఇసహాకును బల, అందుకే ఇసహాకును క్రీస్తుయేసుకు నిదర్శనంగా బైబిల్ చెప్తున్నది. ఉన్నారా? ఇస్మాయిల్ని క్రీస్తుయేసుకు నిదర్శనంగా చెప్పట్లే, ఇసహాకునే చెప్పేది. అందుకే మన దైనందిన జీవితంలో ఇస్మాయిల్ని చంపుతున్నామా, ఇసహాకుని బతకనిస్తున్నామా? లేకపోతే ఇసహాకును చంపుతున్నామా, ఇస్మాయిల్ని బలపరచుచున్నామా? అందుకే నేను నిన్నటి దినాన చెప్పి ఆపినది, గలాతీయ పత్రికలో చెప్పొచ్చినది, లోకాన్ని ప్రేమించిన వారిలో దేవుని యొక్క ప్రేమ ఉండదు. లోకాన్ని ప్రేమించే వారికే ఏముంటుంది? వారి ఇష్టము, ఆశ ఏంటి? లోకములో ఉన్న సుఖాలు అనుభవించడం. అందుకే 17వ వచనం చెప్తున్న మాట, గలాతీయ పత్రిక 5:15, సారీ క్షమించాలి
సారీ క్షమించాలి, మొదటి యోహాను పత్రిక 2:16 మొదటి యోహాను పత్రిక 2:15 ఈ లోకమునైనను లోకములో ఉన్న వాటినైనను ప్రేమింపకుడి ఎవడైనను లోకమును ప్రేమించిన యెడల తండ్రి ప్రేమ వానిలో ఉండదు. తండ్రి యొక్క ప్రేమ వారిలో ఉండరు, ఎవరిలో? లోక ప్రేమను, లోకాన్ని ప్రేమించే వారిలో. ఓకే, తర్వాత ఉండదు. తండ్రి ప్రేమ ఒకవేళ ఒకరిలో లేకపోతే వారికి ఎల్లప్పుడూ ఉన్న ఆశ ఏంటి? శరీరాశ, నేత్రాశ, జీవపు దండం. ఉన్నారా? తండ్రి ప్రేమ లేకపోతే శరీరం గురించి ఆశ, నేత్రాశ, జీవపు దండం, ఇది మూడు మనల్ని ఇస్మాయేలిని కననిస్తుంది. ఉన్నారా? నీలో తండ్రి లేకపోతే, నీవు తండ్రిలో లేకపోతే నీవెవరిని కంటున్నావు? ఇస్మాయేల్ని కంటున్నావు. ఇస్మాయిల్కే లోక సుఖం. ఏం తింటాం, ఏం తాగుతాం, ఎలా బతుకుతాం, లోకములో ఉన్న సుఖం అన్ని మనకేం చేస్తుంది? ఆనందాన్ని రప్పిస్తుంది. వాళ్ళకి సినిమాలు కావాలి, షికారులు కావాలి, వాళ్ళకి లోకములు ఉన్న అన్ని పెళ్ళిళ్ళు, ఫంక్షన్లు, ఇలాంటివన్నీ వాళ్ళకి ప్రాముఖ్యత. ఉన్నారా? అందుకే వాళ్ళు లోకానికి ప్రేమించే తత్వం కలిగిన అన్నిట్లో తలదూచుకుంటారు. తర్వాత ఒక డైలాగ్ కొడతారు, మేము దేవుని బిడ్డలండి, సువార్త శాసనం, 7 సువార్త. దేవుని బిడ్డలు ఎప్పుడు బురదలో ఎప్పుడు ముత్యం పడినా ముత్యం బురదే అయ్యేది. ఉన్నారా? ముత్యం బురదలో పడిపోతే బురద ముత్యాన్ని ఏం చేస్తుంది? కప్పేస్తుంది. ముత్యం ఉండాల్సిన చోటు ఎక్కడ? అయితే గోడ్రేజ్లో ఉండాలి, లేకపోతే ఇంట్లో ఉండాలి, లేకపోతే బ్యాంకీలో ఉండాలి. అక్కడే దానికి సంరక్షణ. అక్కడ అది ఏమవ్వదు, బురద పట్టదు. చాలామంది అనుకుంటున్నది, నేను ముత్యమే బురదలో కలిసిమెలిసి ఉంటే చాలేమో. అందుకే మొదటి యోహాను పత్రిక 2:15 చెప్తున్నది, లోకాన్ని ప్రేమించే వారిని వారిలో దేవుని ప్రేమ ఉండదు. దేవుని ప్రేమ ఉండలేని బట్టి దాని వాళ్ళకి ఎల్లప్పుడూ ఆశ ఏంటి? శారీరక సుఖం, శారీరక ఆనందం, శారీరక భోగం, శారీరకంగా ఆనందించడానికి ఎప్పుడూ ఆశ. అందుకే శరీరాశ, శరీరానికి ఆశ. అందుకే ఆత్మీకులు శరీరాశను చంపాలి. ఆత్మీకులు శరీరాశ ద్వారా పుట్టిన ఇస్మాయిల్ని ఏం చేయాలి? చంపేయాలి, పెరగనివ్వకూడదు. నీవు ఆత్మీకుడో కాదో తెలియాలంటే ఒకే విషయం, నీ శరీరం గురించి ఎంత ప్రయత్న పడుతున్నావు అది తెలిస్తే తెలిసిపోద్ది నువ్వు ఎంత ఆత్మీకుడువు. అందరూ చెప్పేది ఆదివారం ఒక్కరోజు మాత్రమే ప్రార్థన, మిగతా రోజు ప్రార్థన అక్కర్లే. ఆదివారం ఒక్కరోజు మాత్రం ముఖ దర్శనం, తర్వాత పాటలు కూడా ముఖ దర్శనం చాలయ్యా, నీ ముఖ దర్శనం చాలయ్యా. మరి సోమవారం నుంచి శనివారం నుంచి ఎవరు ముఖం చూస్తున్నారు? లోకములో ఉండాలి, పని చేయాలి, అన్ని చేయాలి కాదని నేను అంటలే. కానీ మనకేమున్నది, సంఘం తరపు నుంచి ఉపవాస ప్రార్థన కూడికలున్నాయి, గృహ కూడికలున్నాయి, ఆదివార కూడికలున్నాయి, సువార్త కూడికలున్నాయి, మహాసభలున్నాయి. సంఘం తరపున జరుగుచున్న వాటిలో అన్నిట్లో కూడా సంఘ బిడ్డలు ఏం చేయాలి? పాలు పంచుకోవాలి. నువ్వు ఎన్ని పనులు చేసినా చెయ్యకపోయినా ఆదివారం వచ్చి ముఖ దర్శనం అని చెప్పడం కాదు. కొన్ని కొన్ని సంఘాల్లో హోల్ నైట్ ప్రేయర్లు ఉన్నాయి, వాటిని కూడా మనం ఏం చేయాలి? అది లేదు, హోల్ నైట్ ప్రేయర్లో వచ్చిన వాళ్ళందరూ ముసలోలే, కుర్రోళ్ళు ఎవరూ రారు. కుర్రోళ్ళు వస్తే 12కి జంపు,
అదే హోమ్ మేడ్ ప్రేయర్ లో 10 సినిమాలు వేస్తాం, కొత్త కొత్త సినిమాలు 10 వేస్తామంటే కొనకోకుండా కూర్చొని చూస్తారు. హలో, అందుకే నేను చెప్తున్నది, నీ శరీరానికి సుఖం అనుభవించే దానిని ఏం చేయాలి, చంపి ఆత్మీక తత్వాన్ని ఇచ్చే ఇసహాకుని ఏం చేయాలి, బలపరిచి తీరాలి. శరీర ఆశలు మన అందరికీ ఉన్నాయి, దానిని ఏం చేయాలి, చంపగలగాలి. నీకు బట్టలు ప్రతి పిచ్చి ఉంటే, బట్టలు కొనుక్కోవాలి, మంచి మంచి బట్టలు ధరించుకోవాలన్న పిచ్చి ఉంటే, ఆ బట్టలు ఇతరులకు ఇచ్చేటట్టుగా మనసు ఏం చేసుకోవాలి, సిద్ధపరచుకోవాలి. అప్పుడు ప్రతి సంవత్సరం బట్ట కొనం. కొందరికి తిండంటే పిచ్చి. అలాగున్న వాళ్ళు ఏం చేయాలి, మంచి భోజనం సిద్ధపరిచేసి నీ ఉపవాసం ఉండి వేరే వాళ్ళకి పెట్టు, అది చచ్చిపోద్ది. కొందరికి పని అంటే పిచ్చి, పని 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 పని. ఆదివారం కూడా వెళ్ళిపోతారు పనికి. డబుల్ కూలి తెచ్చినంత డాక్టర్ తింటున్నాడు, తెచ్చినా అంతా ఎవరు తింటున్నారు, కిరాణా సోపాడు తింటున్నాడు, కూరగాయలు సోపాడు తింటున్నాడు, చికెన్ సోపాడు తింటున్నాడు, మనం తినాల్సిన సరుకు వేరే వాడు తింటున్నాడు అన్నది కూడా పరిజ్ఞానం చాలా మందికి రావట్లేదు. అందుకే నేను చెప్పేది, శరీరాశలను ఏం చేయనివ్వకూడదు, పెరగనివ్వకూడదు, దానిని ఏం చెయ్యాలి, ఆత్మీకతతో సంపాదించిన కనిన ఇసహాకు ద్వారా శారీరక ప్రక్రియలను చంపి ఇసహాకును బలపరిచి తీరాలి. ఇసహాకు నా ఆలోచన ఎప్పుడు ఆత్మిక విషయాలే. అందుకే శారీరక ఆశలను ఏం చేయాలి, చంపాలి. రెండోది నేత్రాశ, కొందరి నేత్రంకి ఏం లేదు, అదుపు లేదు, కంటికేం లేదు, అదుపు లేదు, చూసినవన్నీ కావాలి. కొందరైతే కొందరు ఇంటికి ప్రార్థనకి వెళ్తారు, అక్కడ కానీ జామకాయ కానీ మామిడికాయ కానీ తోటకూర కానీ ఏమైనా ఉంటే దాని మీద కనబడిపోద్ది, అది తినకపోతే కక్కురు తారదు, మనిషి సావడు. ఆ తోటకూర ఇంటికి తేనంత వరకు మనసులో తృప్తి ఉండదు. కొందరైతే అడగరు కూడా. తీసుకెళ్ళిపోమని చెప్పినా తీసుకోలేని విశ్వాసులు ఉన్నారు, తీసుకెళ్ళిపోండి అని చెప్పినా తీసుకోని వారు. కొందరికైతే తీసుకోండి అని చెప్తే చాలు, గడ్డితో సహా పీక్కెళ్ళిపోతారు. ఒక పాస్టర్ గారికి అన్నారు, అయ్యగారు ఇంట్లో కొన్ని కొబ్బరికాయలు ఉన్నాయి తీసుకెళ్ళిపోండి అంటే, పాస్టర్ గారు ఉన్న కొబ్బరికాయలు అంతా సంచిలో పెట్టి తీసుకెళ్ళిపోయారు. ఆ రోజు నుంచి విశ్వాసి ఒక డైలాగ్ చెప్పా, పాస్టర్ గారికి మరి కొబ్బరికాయ తీసుకెళ్ళండి అని చెప్పలే, ఇదిగోండి పాస్టర్ గారు కొబ్బరికాయలు అందించే పరిస్థితి అయిపోయింది. అందుకే పరిజ్ఞానం ఉండాలి, మన నేత్రంకి ఏముండాలి, అదుపు ఉండాలి. కనిపించినంత ఇంటికి తెచ్చుకొని ఓ తన్నానా తన్నానా అని ఆరాధించడం కాదు. కొందరి నేత్రాలకి ఏం లేదు, అదుపు లేదు. అందుకే కదా గుర్రముకి ఎద్దులకు ఏం పెడతారు, కంటికి, కంటికి, కంటికి. చూసారా, యుద్ధానికి వెళ్తున్న గుర్రాలకు ఏముంది, ఎప్పుడు కంటికి దాచిపెట్టే, లేకపోతే నేత్రం అటు ఇటు చూడకుండా. యుద్ధానికి వెళ్తున్న గుర్రం కేవలం యుద్ధానికి మాత్రమే, గడ్డి తినడానికి కాదు. మూతికి దేనికి కడుతున్నారు, ఆ గుర్రం ఏ ఉద్దేశంతో ఉన్నది, యుద్ధ ఉద్దేశంతో, యుద్ధాన్ని కొనుక్కున్న గుర్రం. యుద్ధానికి వెళ్తున్న గుర్రం గడ్డి తినడానికి వెళ్తే ఏమవుద్ది,
ఓ యుద్ధం ఓడిపోతారు. అందుకే చాలా మంది క్రైస్తవ జీవితంలో ఓడిపోవడానికి కారణం ఏంటి? నీవు యుద్ధం చేయాల్సిన వాడివి, ఆత్మీకత పోరాటంలో ఉన్నవాడివి, ఆత్మీకత కొరకు దాహం కలిగిన వాడివి. ఆత్మీకత కొరకు దాహం కలిగిన నీవు, నీ నేత్రం, నీ కళ్ళు నిన్నేం చేసేస్తున్నది? ఆత్మీక దర్శనంలోంచి తిప్పేస్తున్నది. బెలియాము ప్రవక్తే, దేవుని దాసుడే, దేవుని దగ్గర నుంచి కృపావరం పొందినవాడే. దాని తన నేత్రం ఎక్కడికి తిరిగింది? డబ్బు వైపు తిరిగింది. కొందరికి రోడ్డు మీద ఎవరి సొమ్ము దొరికినా ఎత్తేస్తారు, కొందరికి రోడ్డు మీద ఎవరి వస్తువు దొరికినా ఎత్తేస్తారు. నాదే, నాకు దేవుడు ఇచ్చాడట. అలాగైతే రోడ్డు వంకన చిన్న చిన్న గోపురాలు ఉన్నాయి, అవి కూడా దేవుడిచ్చిందే కదా, తీసుకెళ్ళిపోవచ్చు కదా. ఉన్నారా అందరూ? డబ్బు పడితే ఏరేస్తారు, ఏదో వస్తువులు పడితే ఏరేస్తారు. గోపురాలు కూడా రోడ్డు వంకన ఉన్నాయి కదా, అది కూడా ఏరచ్చు కదా. పేడ కూడా రోడ్డు వంకన ఉన్నాయి కదా, ఏరచ్చు కదా. రైతులు ఎవరికి రాట్లే. అప్పుడు దేవుడిచ్చాడని డైలాగ్ లేదు. హలో, మనది కానిది మనం ఏం చేయకూడదు, నేత్రం ద్వారా ఎత్తకూడదు. ఎప్పుడు కూడా చాలా మందికి తెలియదు, మనది కాని సరుకు మన ఇంట్లో ఉండకూడదు. మనది కానిది ఏమి కూడా, ఉదాహరణకి ఎవరైనా ఏదైనా పుస్తకం కానీ, ఏదైనా బిందె కానీ, ఏదైనా వస్తువు కానీ మీ చేతికి ఇస్తే అది నీ ఇంట్లో ఉండి 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 ఇరిగిపోతుంది తప్ప ఎవరి ఇంట్లోకి ఉన్నదో వాళ్ళ ఇంటికి వెళ్ళదు. తర్వాత హల్లెలూయా ప్రైజ్ లాడే, తర్వాత చెప్పాడు వాళ్ళు నాకు ఇచ్చారు, ఇది నాది. నీ కన్ను ఏం చేసింది? ఆ వస్తువుని తీసుకోవడానికి బలవంతం చేస్తున్నది. అందుకే కంటికి ఏం లేదు, చూపుకేం లేదు, నియంత్రణ లేదు. హలో, ఆత్మీకులు కంటికి ఏం చేయాలి? అదుపులో పెట్టుకోవాలి. అందుకే యోబు చెప్తున్నది, నేను కంటితో ఏం చేశాను, నిబంధన చేశాను. చదివారా ఎక్కడైనా? యోబు గ్రంథానికి రండి, 42వ అధ్యాయం. యోబు చెప్తున్న మాట మీరు ఆలకించాలి. దాన్ని 29వ అధ్యాయము 11వ వచనం, 29:11. చూచినవన్నీ నాకే చెప్పును. హలో, నీవు కంటి ద్వారా చూచి మనసు పెట్టుకున్న వాటి, మనసు పెట్టుకుని తెచ్చుకున్న వాటి అన్ని సరుకులు సాక్ష్యం చెప్పింది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, నీ కంటికి ఏముండాలి? అదుపు ఉండాలి. చూచినవన్నీ మనం తెచ్చుకోవడం కాదు, చూచినవన్నీ మనం కోరుకోవడం కాదు. అది ఆత్మీకుల లక్షణం కాదు, అది ఇష్మాయిలని పెంచే ఒక తత్వము. అందుకే చివరికి చెప్పిన మాట, లోకాస నేత్రాస జీవపు డంబం.
మొదటి యోహాను పత్రిక 2:16 చెప్తున్నది, కొందరి జీవము లోకం అనగా శరీరాశియు నేత్రాశియు జీవపు డమ్ముకు తండ్రి వలన పుట్టినవి కావు, అవి లోక సంబంధమైనదియే. చెప్తున్నది జీవపు డంబం, అన్ని 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 నాకే నాకే నాకే. ఏమి జరిగిన అన్ని నాకే నాకే నాకే. ఎవరికి పెట్టే తత్వం లేదు. ఏసయ్య కూడా అలాగా ఆలోచించుంటే నీకు రక్షణ దొరికేది కాదు. నీకున్న ఇల్లు, నీకున్న బండి, నీకున్న సర్వస్వం దేవుని కొరకు వాడలేకపోతే నీవు దేవుని దృష్టిలో ఆత్మీకుడు కాదు. కొందరైతే వాళ్ళ ఇండ్లలో ప్రార్థన పెట్టించరు. వాళ్ళు చెప్పేది మేము పెద్ద ప్రార్థన పరులు. ఏం ప్రార్థన పరులు? మీ సంఘములో ఉన్న సభ్యులు ఒక్కరు కూడా రాకుండా వచ్చి కూర్చొని ఆరాధన చేసే తత్వం నీ ఇంట్లో లేకపోతే ఏంటి నీ జీవితంలో ఉన్నది? అందుకే ఆత్మికులు ఎప్పుడు కూడా వారి జీవిత గమ్యం ఏం చేసేది, దేవునికి బలపరిచేటట్టుగా లోక సుఖాన్ని ఇచ్చేటట్టుగా కాకుండా. మనకి చెప్పడానికి కొన్ని ఉంటాయి. నాకున్న ఇల్లు సాక్ష్యం చెప్తున్నది, నాకున్న బండి సాక్ష్యం చెప్తున్నది, నాకున్న జీవితం సాక్ష్యం చెప్తున్నది, నాకున్న సర్వస్వము ఆత్మీకతతో ఉన్నది అన్న 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 ఒక రుజువింపు. ఏం చేయాలి? దేవుని నమ్మిన వారి జీవితంలో ఉండాలి. నువ్వు సాక్ష్యం చెప్పినట్టుగా నీ సరుకులు కూడా సాక్ష్యం చెప్పాలి, నీ పొలం కూడా సాక్ష్యం చెప్పాలి, నీకున్న సర్వస్వం సాక్ష్యం చెప్పి తీరాలి. అలాగైతే మనం ఏం చేస్తున్నాం? ఇసహాకును బలపరిచి ఆత్మిక తత్వములో ఎదిగిస్తున్నాం. కొందరికి ఇప్పుడు కూడా ఇసహాకు బలపడడం ఇష్టంలే, ఇష్మాయేలుని బలపరిచేది. అందుకే మనం చూసిన మాట గలాతీయులకు రాసిన పత్రిక 4:21 నుంచి చదివినప్పుడు, అబ్రహాముకు 2 భార్యలు ఉన్నారు, ఒకటి హాగారు, 2 సారా. 2 పిల్లలు, ఒకటి ఇష్మాయేలు, 2 ఇసహాకు. 2 భార్యలు, ఒకటి హాగారు, 2 సారా. దాని 21:22 చదివినప్పుడు అక్కడ చదివిన మాట ఏంటో తెలుసా? హాగారు దాసి. చదివమ్మా 22 చూసారా? హాగారు దాసి అయితే సారా స్వతంత్రురాలు. హలో, దాసికి ఏముండదు? జీతం ఉండదు, దాసికి ఏముండదు? పదవి ఉండదు, దాసికి ఏముండదు? యోగ్యతలు ఉండవు. అందుకే హాగారు ఇంట్లో పని మనిషిగా ఉండి, పని మనిషిగా దాసిగా ఇంటినే ఇంట్లో ఉండి తీరేది. చాలా మంది దేవునిలో ఉండి పని మనుషుల్లా తయారవుతున్నారు, పిల్లల్లా తయారవ్వట్లే. ఎందుకు దేవునికి నమ్ముకున్నారంటే ఆశీర్వాదం కొరకు. ఆశీర్వాదం తప్ప ఇంకేం వద్దు. పని మనిషే అలా కోరుకునేది. పిల్లలైతే వాళ్ళకేం లేదు. కొందరు సేవకులు కూడా సేవా పరిచర్య చేసే డబ్బుకే. డబ్బు ఇవ్వకుండా పరిచర్య చేయగలిగిన వాడే దేవుని సేవకుడు. అందుకే కదా కొందరు వారి పిల్లల్ని సేవా పరిచర్యకి పంపించారు. డబ్బు దొరకదట, ముష్టేరుకుని బతుకట. క్రైస్తవ జీవితం సేవా పరిచయం ముష్టేరుకున్న బతుకట. అవును, నీ కొడుకునో కుమార్తెనో కరెక్టర్ చేయి. ఊరందరికీ ముష్టడుగాల్సిన పరిస్థితి వస్తుంది. దేవుని విషయంలో, ఆత్మిక విషయంలో ముష్టడిగితే అది లాభమే, అందులో పెద్ద తప్పేం లేదు. పిల్లల్ని కలెక్టర్ చేసి పోలీసులు చేసేసి ఎవరెవరికి ముష్టడగాల్సిన పరిస్థితి.
అందుకే ఆత్మీకులు తమ పిల్లలను ఏం చేస్తారు, ఏ ఉద్యోగం చే ఏ చదువులు నేర్పించినా ఏ ఉద్యోగంలో చేర్చినా వారి లోపల ఒక విషయమే చెప్పేది, నీవు ఆత్మీకుడవు, నీవు స్వతంత్రుడవు. పిల్లలు ఆఫీసర్ అయిపోతే స్వార్థ గలరు, పిల్లలు ఆఫీసర్లు అయిపోతే చర్చికి సమంగరారు, పిల్లలు ఆఫీసర్లు అయిపోతే డబ్బిచ్చి మనుషుల్ని కొనేద్దాం అనుకుంటారు. అంటే నువ్వు కన్నా కొడుకుని ఏం చేసావు, డబ్బు పిచ్చోడు చేసావు. ఇప్పుడు ఎవరికి ప్రైజ్ కూడా రావట్లే. అంటే ఆ ఉద్యోగంలో చేర్చడానికి ఎన్ని పాస్టర్ గారు కాళ్ళు పట్టుకుంటావో, ఎన్ని ఉపవాసం చేస్తారు. కొందరైతే పిల్లలు పాస్ అవ్వడానికి పాస్టింగ్, పిల్లల ఆత్మీయతలో బలపడడానికి పాస్టింగ్ ఉండదు, పిల్లలు సేవకులు అవ్వాలని పాస్టింగ్ ఉండదు, పిల్లలకు ఉద్యోగం రావాలని పాస్టింగ్, పిల్లలకి పెళ్ళిళ్ళు అవ్వాలని పాస్టింగ్. హలో, కొందరైతే పిల్లల్ని చదివించేదే చివరికి ఉద్యోగం దక్కించుకోవడానికి. ఉద్యోగం దొరకకపోతే దేవుణ్ణి ఏం చేస్తారు, నానా మాటలు సిగ్గనిపించట్లేదా? అలాగైతే యోబు ఏం చెప్పుకోవాలి, యోబుకు ఇచ్చినవన్నీ దేవుడే, అన్నీ తన జీవితం నుంచి కోల్పోయినప్పుడు కూడా గుండెను దేవుని చేతికి అప్పగించి చెప్పుకోగలడు. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకెళ్ళాడు, దేవుడి నామం ఘనపరచగడు, ఘనపరచబడునుగాక. అది ఆత్మీకుల లక్షణం. కట్టుకున్న భార్య తిరిగి చెప్పింది ఏమి, నీవు నమ్ముకున్న దేవుని దూషించి చచ్చిపో. యోబు చావలే, కారణం ఏంటి, ఆత్మీకుడు, స్వేచ్ఛతలో జీవించిన వాడు, దేవుని యొక్క స్వేచ్ఛతను అనుభవించి దేవుని యొక్క కుమారుని జీవించిన వాడు. హలో, చాలా మంది హాగారులా జీవించడానికి ఆశపడేవాళ్ళే, అన్నీ కావాలి, ఇంట్లో అన్ని ఉంచుకొని కూడా అది దేవునిది అన్న పరిజ్ఞానం నీ మనసు నీకు తెలియపరచలేకపోతే నీవేం ఆత్మీయతలో స్వేచ్ఛతను పొందుకున్నది? కొందరికి ఇప్పుడు కూడా అది ఆలోచన కదా, కొందరి బింది ఇప్పుడు కూడా దేవుని కొరకు తెరవబడదు, కొందరి సూది ఇప్పుడు కూడా దేవుని కొరకు తెరవబడదు, కొందరి ఇంట్లో ఉన్న సరుకులు ఒక్కటి కూడా దేవుని కొరకు ఏమవ్వదు, వాడికలోకి రాదు. ఇచ్చింది దేవుడే, కానీ అది దేవుని కొరకు ఏం చేయదు. ఇచ్చింది దేవుడే, కానీ దేవునికి తిరిగి కృతజ్ఞత లేదు. అనుకుంటున్నామే, దేవుడు నాకు ఇచ్చారు అందులో దశమ భాగమో లేకపో అందులో పదశమంతో దేవునికి ఇచ్చేది అయిపోయింది. అదే స్వేచ్ఛత. దాని హాగారులాగా దాసి అయితే ఏం చేయరు, అన్ని దాచి ఉంచడమే. దొరికిన డబ్బు దాచేస్తారు, దొరికినవన్నీ దాచేస్తారు. స్వేచ్ఛధనం క్రైస్తవుల్లో కనిపించట్లే. అందుకే ఈరోజు రాత్రి తెలుసుకో, నీవు హాగారులా నీ క్రైస్తవ జీవితం వెళ్తుందా, సారాలా నీ జీవితం వెళ్తుందా? అందుకే సారా ఇంటికి ఎవరు వచ్చినా ఎందరు వచ్చినా వండి పెట్టించే తత్వం, ఆమె బిందులు సేవకుల కొరకు విశ్వాసుల కొరకు తెరిచేది, ఆమె ఇంట్లో ఉన్న పశువులు, ఆమె ఇంట్లో ఉన్న మెండలు, ఆమె ఇంట్లో ఉన్న కూరగాయలు, ఆమె ఇంట్లో ఉన్న బిందులు, ఆమె ఇంట్లో ఉన్న సామగ్రి అన్నీ కూడా దేవుని కొరకు తెరవబడగలిగింది. రాజుల గ్రంథములో విధవరాలన్న స్త్రీ దేవుడు దీవించేసరికి పాస్టర్ గారి కొరకు డైరెక్ట్ గా ఒక గదె కట్టేసింది. చూడండి, వాళ్ళ దగ్గర నుంచి మనం నేర్చుకు తీరాలి. నీ ఇంటిలో ఒక గది కానీ ఉంటే అది దేవునిది అన్న పరిజ్ఞానం కూడా ఇప్పటి కాలం దేవుని బిడ్డకు లేదు.
అంటే మనం అనుకునేది ఆ దేవుడు నాకు ఇచ్చాడు ఇది నాది అంటే నువ్వు హాగారు అయిపోయావు. దాసి, దాసికి ఏం దొరికిన అన్ని నాదే 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 నాదే. కానీ సారా అలా కాదు. ఆమెకి ఏమి దొరికినా ఇతరులకు పంచి పెట్టడానికి ఉన్న ఆత్మిక తత్వంలో ఉన్న మనసు. అందుకే సారా ఆమె భర్తను ఏమని పిలిచేది? యజమానుడా. హలో, యజమానుడా అన్న పదానికి అర్థం ఏంటో తెలుసా? యజమానుడా అన్న పదానికి అర్థం దేవునికి ఇచ్చిన గౌరవం. దేవునికి ఇచ్చిన గౌరవం భర్తకిచ్చేది. అలాంటి భార్యలుంటే కానీ హాగారు పని మనిషే. ఆమెని పెళ్లి చేసుకున్నారు సారా మాట వినేసి. అబ్రహాం పెళ్లి చేసుకునేసరికి ఈమె లోపల ఏమొచ్చింది? అహంకారం పుట్టుకొచ్చింది. అందుకే ఆమె మనసులో అనుకుంది, ఓ నాకిప్పుడు ఒక సంతానం అయ్యింది కదా, నేను గర్భవతితో ఉన్నాను కదా, ఇక నేనే ఇంటికి యజమానురాలు. హలో, హక్కు ఇచ్చినప్పుడు హక్కు హక్కు తీసుకో, హక్కు ఇవ్వకుండా హక్కు తీసుకోమాక. హక్కు దేవునికి ఇస్తే తీసుకో, ఇవ్వకుండా నువ్వు హక్కు కోసం కక్కుర్తి పడద్దు. అది హాగార లక్షణం. మనకి దేవుడు ఒక హక్కు ఇస్తే, అధికారం దేవుడు ఇస్తే ఆ అధికారం ఇచ్చిన ప్రకారంగా ప్రయోగంలో పెట్టాలి. ఇవ్వకుండా హక్కు దొరికిందని ఏం చేయకూడదు, ఆత్మీయతను చూపించకూడదు. అది హాగారు లక్షణం. రండి, సారా ఎంత మంచిదాయి కాబట్టి, సారా తన కుటుంబం గురించి ఆలోచించిన దాని కాబట్టి, దేవుడు చెప్పిన వాగ్దాన విషయం గురించి ఆలోచన కలిగిన ఆమె. కానీ జీవిత పరిస్థితి వల్ల శారీరకంగా ఆలోచించి భర్తకు సలహా చెప్పింది ఏమని? ఇంట్లో ఉన్న దాసిని ఏం చేసుకో, పెళ్లి చేసుకో, సంతానమునను కను అని చెప్పినప్పుడు హాగారు అనుకుంది, అమ్మ దొరికిందే మంచి అవసరం, నేనే ఇంటికి ఏమైపోతాను, యజమానురాలు. కొందరికి వాక్యం చెప్పడానికి కొద్దిగా అవకాశం ఇస్తే సంఘం మొత్తం చింపేస్తారు. కొందరికి ప్రార్థన చేయడానికి ఒక అవకాశం ఇస్తే 2.5 గంటలు ప్రార్థన చేసేస్తారు. కొందరికి కొన్ని బాధ్యతలు ఇస్తే మరి ఆ బాధ్యతతో మనుషులు చంపేస్తారు. నువ్వు హాగారువే. నువ్వు హాగారే దాసిగా ఉండి అధికారం కొరకు, ప్రభుత్వం కొరకు, ఏదుబాటు కొరకు జీవితం ఏం చేసేది? ప్రయాస పడించేది. హాగారు అబ్రహాం ఇంటికి దాసిగానే వచ్చింది, దాసిగానే ఆమె పెళ్లి చేసుకుంది. దాని ఇప్పుడు మనసులో ఆలోచించుకుంటున్నది, నేను దాసి అయ్యి అవుతే బా, నేను పని మనిషి అవుతే బాగోదు, నేనేమైపోవాలి, యజమానురాలు అయిపోవాలి. కొందరికి అలాగే కదా, కొద్దిగా డబ్బు వచ్చేస్తే లోకం అంతా నాదే, చర్చి అంతా నాదే, నేను చెప్పిందే వేదాంతం. సరైన పాస్టర్ ఉంటే అలాంటి సంఘస్థులు బాగవుతారు. హలో, అందుకే నేను చెప్పేది, నీ లోపల హాగారు ఉన్నదా, సారా ఉన్నదా? సారా ఉన్నదా లేదా నీ బిందులకే అడగాలి. ఇంటికి వెళ్ళి వంటగదిలో ఉన్న బిందులు కడుగు, నీ ఇంట్లో ఉన్న సామాన్కి వెళ్ళి నువ్వు ఎవరి దానివి, నువ్వు సారా దానివా హాగారు దానివా అడగండి. అదేం చెప్తుందో అదే మీరు. ప్రయోజనం ఎవరికి రావట్లే. మీ బిందులకు, మీ ఇంట్లో ఉన్న వస్తువులకి వెళ్ళి అడగండి, నువ్వు ఎవరి దానివి, హాగారు దానివా సారా దానివా. బిందులు చెప్పాయా, అదే మీరు.
కానీ సారా ఇంటికి వెళ్ళి బిందులకి కత్తులకు దేనికి అడిగినా అవి జవాబు చెప్తాయి. అయ్యో నేను అన్నింటిలో దేవుని కొరకు వాడబడిన దానే, కత్తులు చెప్తాయి. నేను దేవుని కొరకు వధించబడిన దానే, బిందులు చెప్తా. నేను దేవుని కొరకు వంటలో పాల్పొంచిన వాడినే. ఆగారని చెప్తుంది, నేను దేవుని కొరకు ఏం చేయలేదు, అన్ని దేవుని నుంచి పొందుకున్నాను. భర్తని పొందుకున్నాను, ఇస్మాయిలు పొందుకున్నాను, ఇంట్లో తిండి పొందుకున్నాను, ఆస్తిపాస్తి పొందుకున్నాను, అన్నీ పొందుకోవడమే. ఇవన్నీ పొందుకొని పొందుకొని సమాధి కార్యక్రమం అయితే ఇవన్నీ ఎవరిది? ఇవన్నీ పొందుకొని 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 సమాధి కార్యక్రమం అయితే ఎవరిది? ఇవన్నీ ఎవరు చెప్పట్లేదు, ఎవరిది అవుతుందో కూడా గ్యారంటీ లేదు. ఆ పరిజ్ఞానమే సారా లాంటి దేవుని బిడ్డలకు ఉండాలి. హలో, అందుకే హాగారికి ఎప్పుడు శరీర సుఖమే, శరీరంలో ఆనందం. చూడండి, ఒక మంచి అవకాశం దొరికింది. ఏంటి? ఒక యజమానుడును పెళ్లి చేసుకోవడానికి అవకాశం దొరికినప్పుడు కూడా ప్రార్థన లేదు. పెళ్ళికి ఒక అవకాశం దొరికింది. సారమ్మ ఏమందంటే, హాగారమ్మతో వచ్చి చెప్పింది, అమ్మా మా ఆయనతో నువ్వేం చేసుకో, కాపురం చేసుకో అని చెప్పినప్పుడు కూర్చొని ప్రార్థన చేయడం లేదు, దేవునికి సలహా అడగడం లేదు. డైరెక్ట్, అమ్మో ఒక ధనవంతుడే దొరికే డబ్బున్నోడు, ముసలోడా, కుంటోడా, బట్టదలోడా, ఏ పొట్టన్నోడా, పిచ్చోడా, మంచోడా, ఏ చూడడం లేదు. వెళ్ళి పెళ్లి చేసుకోవడమే. డబ్బు డబ్బు ఉంటే ఏ కుక్కను కూడా ఎవరైనా పెళ్లి చేస్తారు. రేజ్లో ఎవరికి రావట్లే. అలాగుంటే నువ్వు హాగారవే, అలాగైతే నువ్వు హాగారే, నీ లోపల ఉన్నది హాగారే. ఆత్మీకురాలైతే ఏం చెప్పు నువ్వు? చెప్పలే. హాగారు ఒకవేళ ఆత్మీకురాలు అయి ఉంటే ఏం చేసేది? ప్రార్థన చేస్తుంది, ఆలోచిస్తుంది. అయ్యో నాకు దొరకని అర్హత ఇది, నేను ఇంట్లో చాకరీ పనిచేసిన దాన్ని, నాకు యోగ్యత లేదు. మనమైతే డబ్బున్నోడు ఒక్కటే సంబంధానికి వచ్చేస్తే ఓ దేవుడు మర్చిపోయి డబ్బున్నోడు హత్తుకోవడమే, పెళ్లి చేసుకొని తండ్రులు కాసుకోవడమే. హల్లెలూయా. కొందరు డబ్బు చూస్తున్నారు, కొందరు కులం. కులం 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 ఏ దేవుడిని నమ్ముకున్నావు నువ్వు? ఇప్పుడు కూడా ఏసయ్యలో ఉండి కులాన్ని ఏం చేయలేకపోతున్నాం, వదులుకోలేక. అంటే కుల ముష్టి మనిషిని ఏం చేస్తున్నది, వదలట్లే. దేవుని చిత్తం ఏంటో ఎరగరు. ఈ పలానా పెళ్ళను చేసుకోవాలా, ఈ పలానా కొడుకుని చేసుకోవాలా, సేవకులు కడగడమో, ఉపవాసం చేయడమో, దేవునికి చిత్తం అడగడం లేదు. కులం కులములో ఉన్నాను అందరు చెప్పారు, ఆ గచ్చి మనకంటిది, మన పిల్లలు ఆ కుల పిచ్చోడికి ఇచ్చేస్తాం. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత వస్తాం, అయ్యగారు తప్పైపోయింది, ఆ కులం చూసుకొని ఇచ్చాను, అంతా పోయింది. అలాగంటే నీవు హాగారవే. హాగారు ఎవరు? ఐగుప్తురాలు. ఐగుప్త దేశంలో ఉన్నామి, విగ్రహారాధన చేసినామి. ఇసహాక్ సారీ అబ్రహాం ఎవరు? ఆత్మీకుడు. హలో, పెళ్లి చేసుకునేటప్పుడు
ఆత్మీకత ఉన్నవాడా లేదా చూడండి. కులపిచ్చి తర్వాత బైబిల్ స్పష్టంగా లేవ్యాకాండంలో చెప్తున్నది, మీరు వివాహం చేసినప్పుడు ఏం చేయకూడదు, కుటుంబ తరగతిలో ఉన్నవారిని ఏం చేయకూడదు, రక్త సంబంధాలను ఏం చేయకూడదు, వివాహం చేసుకోకూడదు. అందుకే నేను చెప్పొచ్చిన మాట, నీ లోపల హాగారా పనిచేస్తుంది, నీ లోపల సారాయా పనిచేస్తున్నది. ఈరోజు రాత్రి మీద ఒక్కసారి నీవే ఏం చేసుకో, ప్రశ్నించి చూసుకో. హాగారన్నీ శారీరక సుఖం, శారీరక ఆనందం, ఆత్మీక విషయాలకు ప్రాధాన్యత లేదు. ఆమె కన్న కొడుకు కూడా శారీరకంగా పుట్టినవాడు. హలో, అంతే హాగార్ అయితే ఆత్మీకుల లక్షణం కాదు, సారా అయితేనే ఆత్మీక లక్షణం. అందుకే సారా గురించి చెప్తున్న మాట ఏంటో తెలుసా, ఆమె ఆత్మీకురాలు, ఆమె స్వేచ్ఛతను కోరుకున్నవారు, ఆమెకి కలిగినవన్నీ కూడా అందరికీ పంచడానికున్న మనసు, ఆమె ఇంట్లో ఉన్నవన్నీ కూడా దేవుని కొరకు ఇవ్వడానికున్న ఆశ. ఆమె కన్న కొడుకు కూడా వాగ్దానము ద్వారా పుట్టిన కొడుకే. వాగ్దానం అంటే దేవుడు ఆదేశించి దేవుని యొక్క ఆదేశం ప్రకారముగా దేవుని చెప్పిన ప్రణాళిక ప్రకారంగా పుట్టిన కొడుకే ఇసహాకు. అందుకే సారాకు కలిగిన కొడుకు వాగ్దానము కొరకు దొరికిన కొడుకు, వాగ్దానములో నుంచి దొరికిన కొడుకు. ఉన్నారా? అందుకే గలాతీయ పత్రికలోకి వస్తే అక్కడ ఒక మాట చెప్పబడుచున్నది, మీరు చూడండి దాని 4:24. ఈ సంగతులు అలంకార రూపకముగా చెప్పబడి ఉన్నది, ఈ స్త్రీలు రెండు నిబంధనలై ఉన్నారు. హలో, హాగారు సారా రెండు నిబంధనలై ఉన్నది, ఏవేవి? వాటిలో ఒకటి సీనాయి కొండ, ఒకటి సీనాయి కొండ సంబంధమై ఉన్న దాస్యంలో ఉండుటకు పిల్లలను కనును, ఇది హాగారు. 26 అయితే పైనున్న యెరూషలేము స్వతంత్రముగా ఉన్నది. హలో, రెండు ఉడంబడి, ఒకటి హాగారు, రెండోది సారా. హాగారు ఎలాంటిది? సీనాయి ద్వారా వచ్చిన యెరూషలేము, సీనాయి కొండలో నుంచి వచ్చిన యెరూషలేము. సారా పైనున్న యెరూషలేము, స్వతంత్రముగా ఉన్నది పైనున్న యెరూషలేము. మనకది చాలు. హలో, ఎన్ని యెరూషలేము ఉన్నాయి? ఒక నిమిషం, ఎన్ని యెరూషలేము ఉన్నాయి? ఆగారు భూమిలో ఉన్న యెరూషలేం, సారా పైనున్న యెరూషలేం. ఇప్పుడు చెప్పండి, మీరు ఏ వాగ్దానములో జీవించిన వారు? భూమిలో ఉన్న యెరూషలేం ఒక వాగ్దానములో జీవించిన వారా, పైనున్న యెరూషలేము కొరకు జీవించిన వారా? అందరికీ కిందనున్న యెరూషలేం చాలు కదా. అందుకే కదా 4 విశ్వాసులు ఉంటే చర్చి కావాలి. 4 విశ్వాసులు ఉంటే ఏం కావాలి? ఎవరు చెప్పలే. 10,00,000 విశ్వాసులు ఉన్నప్పుడు చర్చి కట్టలే, 4 విశ్వాసులు ఉన్నప్పుడు చర్చి ఎందుకు? ఇంకా చెప్పే డైలాగ్ ఏంటంటే, చర్చి లేకపోతే విశ్వాసులు రారు. ఏ బైబుల్లో ఏ అధ్యాయంలో ఏ వాక్యంలో రాస్తుంది అంటే, మనం అనుకుంటున్నాం
భూమిలోక యెరూషలేము ఉంటేనే ఎవరు వచ్చేది? విశ్వాసులు. హలో, అందుకే చర్చిలకు పేరు కూడా యెరూషలేము ప్రార్థనా మందిరం, గతసమనే ప్రార్థనా మందిరం, ఇంకేంటి రూహ ప్రార్థనా మందిరం. హలో, భూమిలో యెరూషలేము కట్టించడానికి చూడు మాకండి, సారాల పైనున్న యెరూషలేముని కట్టించడానికి ఆసక్తి చూడండి. పైనున్న యెరూషలేము కట్టేది దేవుడే, మనుషులు కాదు. భూమి మీద ఉన్న యెరూషలేము కట్టేది ఎవరు? మనుషులే. లో ఉన్నారా? ఏ ఉడంబడిక నీలో ప్రవహిస్తున్నది? భూమిలో ఉన్న యెరూషలేమా, పైనున్న యెరూషలేమా? పైనున్న యెరూషలేము అయితే కట్టించేది దేవుడే, మనుషులు కారు. పైనున్న యెరూషలేము అయితే కట్టించేది ఎవరు? భూమిలో ఉన్న యెరూషలేము కట్టించేది ఎవరు? మనుషులే. అది కూడా దేవుడు చెప్పే, చెప్పకుండా కాదు. అందుకే కూడా అందుకే కదా అక్కడ రాసున్నది, హాగారు ఎటువంటిది? సీనాయి కొండ వలె. అవును కదా, సీనాయి కొండలోకి వచ్చిన తర్వాతే కదా ఆరాధన గురించి ఉన్న ప్రాధాన్యత తెలిసింది, ప్రత్యక్ష గుడారం గురించి ఉన్న ప్రాధాన్యత తెలిసింది, బలులు గురించి ఉన్న ప్రాధాన్యత తెలిసింది, జీవిత గమ్యం గురించి ఉన్న ప్రాధాన్యత తెలిసింది. ఇవన్నీ తెలిసి 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 ప్రజలు దేవునిని మరిచిపోయేటట్టుకున్న నిబంధనలోకి ప్రవేశించారు. అర్థమై ఉన్నారా? అందుకే యేసయ్య కాలం వచ్చినప్పుడు ప్రజలు యెరూషలేముకి ఎలా వచ్చేవారు? ఎవరు చెప్పలే. యేసయ్య కాలములో ప్రజలు యెరూషలేముకి ఎలా వచ్చేటండివారు? గోల్డ్ డబ్బులు సంకలం పెట్టుకొని వచ్చేవారు. అందుకే కదా దేవాలయంలో పశువులు పావురాలు అన్ని అమ్మడం కొనడం అన్ని దొరికేది. ఉన్నారా? అర్థం కాదు మీకు, ఇది ఎలగడం అంటే కొద్దిగా కష్టమే. సీనాయి కొండలో నుంచి ప్రారంభించిన ఆరాధనలో ఎవరు వారి ఇంట్లో నుంచే పశువులు ధాన్యాలు బలుల కొరకు కావాల్సిన సరుకులన్నీ ఇంటి దగ్గర నుంచే మోసుకొని తెచ్చేవారు. ఓకేనా? దేవుడు ఆశీర్వదించి ఆశీర్వదించి గోల్డ్ డబ్బులు అయ్యేసరికి వీళ్ళు మళ్ళీ ఏం చేసేవారు తెలుసా? ఇంటి దగ్గర నుంచి సామాన్లు తీసుకొచ్చేవారు కాదు, ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకెళ్లేవారు. సామాన్లన్నీ చర్చి కాడ కిరాణా సామాన్లు దొరికేది. అందుకే దేవాలయ లోపల ఏముండేది? పశువులు మేకలు పావురాలు ధాన్యాలు అప్పం దోశ ఎన్ని దొరికేది. అందుకే యేసయ్య ఏం చేశారు? వీరు భూమిలో ఉన్న యెరూషలేముకు అధిక ప్రాధాన్యత ఇచ్చేవారుగా ఉన్నారు. ఇప్పటి కాలంలో ఉన్న క్రైస్తవులు కూడా ఇదే పిచ్చి, భూమిలో యెరూషలేము స్థాపిద్దామని. హలో ఉన్నారు అందరూ? అవును కదా, ఎవరు ఏం చెప్పట్లే. భూమిలో యెరూషలేము స్థాపిస్తే నీవు హాగారువే. అందుకే యేసయ్య దేవాలయం లోపలికి వచ్చి ఏం చేశారు? రెండు సార్లు శుద్ధీకరణ చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఎన్నిసార్లు?
ఒకసారి కాదు, రెండు సార్లు. అందుకే ఏసయ్య చివరికి పిచ్చెక్కి చెప్పారు, మూడు రోజుల దేవాలయం ఏం చేసేస్తా, ఇరవై కొట్టేస్తానని చెప్తే ఏసయ్యను చంపడానికి ప్రజలు రాళ్ళు తీశారు. మొన్న ఎక్కడ తెలంగాణలోనో ఎక్కడో ఒక చర్చి ఇరగొట్టారు. ఇరగొట్టేస్తే పాస్టర్ గారు బైబిల్ సంఖ్యలో పెట్టేసుకొని యేసు నామములో ఈ చర్చిని ఇరగొడుతున్న వాళ్ళందరి మీద పిడుగు పొడుగు కాక. మీ అందరి మీద శాపం వస్తుందని చెప్పేసి స్పృహ తప్పిపోయి పడిపోయాడు. మీరు కూడా ఇలాగే కదా చేసేది, మీరు కట్టుకున్న చర్చిని ఎవరైనా ఎరగొట్టదా, మీరేం చెప్తారు? అప్పుడే అందరూ విధాలు మారేది. నాకు అర్థం కాలే, నేను అది చూడినప్పుడు నాకు అర్థమైనది అంటే ఆ దేవుని మీద భయం భక్తి లేదు, కట్టుకున్న చర్చి మీద భయము భక్తి. ఆయన అనుకున్నది ఏంటి, వ్యాపారం పోయింది, చర్చి లేదు కదా, ఈ విశ్వాసులు అందరూ కూడా చర్చి ఉంటేనే పోతారు. ఇప్పుడు చర్చి లేకపోతే ఎవడు, అది ఆయన బాధ. అందుకే ఈయన చెప్పించేస్తున్నాడు. అంటే ఆ పాస్టర్ గారిలో ఆ గారు ఆత్మ ప్రభుత్వం చేసిందని పాస్టర్ గారికి అర్థం కావట్లే, రైతులో రాదు. హలో, మేఘాలయలో జరిగిన పరిస్థితి విపరీతమైన వాన వర్షం, మోకాలు వరకు నీళ్లున్నప్పుడు విశ్వాసులు ఎవరు చర్చి విడిచిపెట్టి వెళ్ళలే, కూర్చున్న కుర్చీలోనే కూర్చొని దేవుని ఆరాధన చేశారు. హలో, మోకాలు వరకు నీళ్లు వర్షం పడి లెగి వచ్చినప్పుడు, చర్చి మునిగిపోయే పరిస్థితి వచ్చినప్పుడు కూడా విశ్వాసులు కూర్చున్న చోట్ల నుంచి లెగలే. మీరైతే ఆరాధన లేదు, ఏం లేదు, వర్షం ఎక్కువ అయిపోయింది. పాస్టర్ గారు వాదనారు చూడండి, ఒక్కొక్కల మనసు ఎలాగున్నది. నీ లోపల ప్రభుత్వం చేసేది హాగారే. లో, పైనున్న యెరూషలేము గురించి ఆసక్తి చెందిన వాడైతే సారాలా జీవిస్తారు. అందుకే సారా ఎప్పుడు దేవుని యొక్క వాగ్దానం గురించి, దేవుని యొక్క శ్రేష్టత గురించి, దేవుడు వారి కొరకు ఉంచిన వాగ్దానాలు నెరవేర్చుట కొరకు ఆశ మాత్రమే. అందుకే సారాను వారి కుటుంబీకులు ఏం చేయలే, ఇల్లు కట్టలే, గుడారాల్లో నివసించేది. హాగారు, హాగారు గురించి చెప్పండి. హాగారు ఇంట్లో నుంచి తరిమేసిన తర్వాత హాగారు ఏం చేసింది? ఎవరు చెప్పలేదు. హాగారుని ఇంట్లో నుంచి తరిమేసిన తర్వాత హాగారు కొడుకుకు దేవుడు ఏం చేశారు, నీరు సదుపాయం అంతా ఇచ్చిన తర్వాత హాగారు కుటుంబం ఏం చేశారు, ఎవరు చెప్పలే. హలో, ఉన్నారా? ఏ అరణ్యములో ఇల్లులు కట్టుకొని చక్కగా కాపురం చేసుకొని జీవించారు. ఆదికాండ 21 అధ్యాయం ఇల్లు చదవండి. హాగారికి వాగ్దానం గురించి ప్రాధాన్యత లేదు, హాగారికి దేవుని గురించి ఆలోచన లేదు, హాగారికి ఆత్మీక విషయం గురించి ఆలోచన లేదు,
ఇంట్లో నుంచి తరిమేశారు కదా అని చెప్పేసి ఇంట్లో నుంచి బయటకు వచ్చిన హాగారు కొడుకు అరణ్యములో ఇల్లులు కట్టుకొని ఆత్మీయతగా ఎదగకుండా శారీరక ప్రక్రియలో ఎదుగుకొని ఇల్లలు కట్టుకొని అన్ని చేసుకుని జీవితాన్ని చూశారు. సారాయో సారాయితే చేసింది, దేవుడు వారి కొరకు కట్టబోచున్న యెరూషలేమును ఆసక్తి చెంది వేకువగా ఉండి దాని కొరకు తపన పడి ఆశపడి సిద్ధపడి జీవితాన్ని ఏం చేస్తుండేవాడు, క్రమపరిచి ఉంచుచుండేవాడు. అందుకే వారు కుడాలలో నివసించేది. అందుకే ఈరోజు రాత్రి నేను మీకు అడిగేది, ఏ వాగ్దానానికి నువ్వు ప్రాధాన్యత ఇస్తున్నావు? భూమి మీద ఉన్న యెరూషలేమా, పైనున్న యెరూషలేమా? అందుకే ప్రకటన గ్రంథం చెప్పబడుచున్న మాది, ప్రకటన గ్రంథం 21-22 అధ్యాయము చదివితే చూడగలుగుచిన మాట, పైనున్న యెరూషలేము దిగి వచ్చే అనుభవము, పైనున్న యెరూషలేము కట్టబడిన అనుభవము, పైనున్న యెరూషలేముకు కలిగిన ప్రాధాన్యత. పైనున్న యెరూషలేము చూచిన వాడైతే దేవునికి ఆత్మీయతకు వాగ్దానము కొరకు ఆసక్తి చెంది జీవించుచున్నాడు, లోక సుఖములకు ప్రాధాన్యత ఇవ్వడు. ఉన్నారా నాతో కలిసి? ఏ వాగ్దానం నీలో ప్రభుత్వం చేస్తున్నది? ఈరోజు హాగారి నీలో లోపల ప్రభుత్వం చేస్తున్నదా? సారా నీ లోపల ప్రభుత్వం చేస్తున్నదా? పైన ఉన్న యెరూషలేము గురించి ఎప్పుడైనా విన్నారా? ఎవరు ఏం చెప్పలే. అదే మనకున్న సమస్య. పైనున్న యెరూషలేము కట్టబడింది ఇటుకలతో కాదు, రాళ్లతో కాదు, విలువైన రాళ్ళు ముత్యాలు మాణిక్యాలతోనే, 12 రకములైన రత్నములతో. హలో చూడండి ఒకసారి ప్రకటన గ్రంథం 21:9-10. కడబట్టి 7 తెగుళ్ళతో నిండిన 7 పాత్రని పట్టుకొని ఉన్న 7 దేవదూతలతో ఒక్కడు వచ్చి ఇట్లు రమ్ము వెళ్ళి కుమార్ దేవుని మహిమ. ఏం చదివారో తెలియదు. 21-3 చదివితే అక్కడ చూడగలిగిన మాట, వధు అయిన సంఘాన్ని ఏం చేశారు? చూపించి యెరూషలేముని చూపించారు. ఉందా? చూసారా? చాలు చాలు చాలు, నాకు ప్రశ్నకి జవాబు ఇవ్వండి. మీరందరూ ఏసై నమ్ముకున్న దేనికి? ఏడు శ్రీధరు పరలోక రాజ్యం వెళ్ళడానికే కదా. మీరందరూ ఏసై నమ్ముకున్నది పరలోక రాజ్యం వెళ్ళడానికే కదా. ఇదే మనందరికీ ప్రాబ్లం. కొత్త యెరూషలేముకి వెళ్ళడానికి కాదు, దేవునికి నమ్ముకున్నది. అందరి మనసులో పరలోకానికి వెళ్ళడానికే. అందుకే కొత్త యెరూషలేము గురించి అవగాహనే లేదు. ఎవరు చెప్పలే పరలోకానికి వెళ్ళిపోవడం. పరలోకానికి బాప్తిజం, పరలోకానికి అన్ని భాషవరం, పరలోకానికి ఏదైనా నమ్ముకోవడం, పరలోకానికి. అయ్యో
దానికన్నా శ్రేష్టత కలిగినదే కొత్త యెరూషలేములో ప్రవేశించేది. కొత్త యెరూషలేము గురించి అవగాహన కలిగిన ఒక దేవుని బిడ్డ లోక సుఖానికి ప్రాధాన్యత ఇవ్వడు. లోకములున్న వెండి బంగారులు రత్నములుటకు ప్రాముఖ్యత ఇవ్వడు. అందుకే యోహాను గారు చెప్పేది, నేను కొత్త యెరూషలేమును చూచి తిని. ఏదైనా నమ్ముకొని దేవదూతలను చూస్తేనే గొప్ప విషయం, పరలోకం చూస్తేనే గొప్ప విషయం, యెరూషలేము చూస్తే ఎంత గొప్ప విషయం. అందుకే సారాకు సంబంధించిన వాగ్దానం ఏంటో తెలుసా, చివరకు రాబోయే యెరూషలేం, లేకపోతే పైనున్న యెరూషలేమే సారాకి ప్రాధాన్యత కలిగింది. అందుకే ప్రకటన గ్రంథం చదవండి. చివరి పుస్తకం అని చెప్పేసి ఎవరు చదవట్లే. ఇంకా కొందరు చెప్పేసి నాకు అర్థం కాదు అయ్య గారు అందుకే నేను చదవను. చదవద్దు, పిల్లలు స్కూల్కి వెళ్ళేది చదువు వచ్చేనే వెళ్తున్నారా స్కూల్కి? చదువు రాకుండానే స్కూల్కి వెళ్ళేది. స్కూల్కి వెళ్తేనే రోజు పాఠం విని 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 వినియే చదువు వచ్చేది. అలాగే బైబిల్ కూడా చదివితే అర్థం కాదు అని చెప్పి వదలడం కాదు, రోజు చదివి చదివి చదివియే పరిజ్ఞానం తెచ్చుకునేది. అందుకే నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. నీ లోపల హాగారు బలపడుతున్నదా? నీ లోపల సారా బలపడుతున్నదా? నీవు సారా యొక్క వాగ్దానములో జీవిస్తున్నావా, హాగారు యొక్క వాగ్దానములో జీవిస్తున్నావా? ఈరోజు రాత్రి వేళ నీ మనసాక్షిని నీవే ఒకసారి అడిగి నీ ఆత్మీకతను ఒకసారి క్రమపరిచేసుకో. ఆగారిని ఇంట్లో నుంచి తరిమేసరికి దేవుడు వద్దు, ఆరాధన వద్దు, దేవునితో ఉన్న సహవాసము వద్దు, ఏమి వద్దు. సారా ఇంట్లో నుంచి బయటకు వచ్చేసరికి దేవుడు వాగ్దానం, దేవునితో ఉన్న సహవాసం, దేవునితో ఉన్న ఆనందమే దాని జీవితంలో ప్రాధాన్యత చెందినది. అందుకే దేవుడు ఆది కాండం 12వ అధ్యాయంలో అబ్రహాముకు ప్రత్యక్షమై చెప్పిన మాట, నీ దేశం నీ స్వజనులు నీ మిత్రులు అందరినీ నువ్వేం చేయాలి, విడిచిపెట్టు అని చెప్పినప్పుడు ఆయన ఏం చేశాడు? కుటుంబం, కులం, మతం, మనుషులు, శ్రేష్టత, ధన్యత, ప్రాధాన్యత అన్నీ విడిచిపెట్టాడు. అందుకే కొత్త యెరూషలేమన్న వాగ్దానము కొరకు ఆశించుకొని జీవించినది. నీవు కులపిచ్చి, మతం, కుటుంబం ఇవన్నీ పట్టుకొని కూర్చో, ఎక్కడ మిగిలిపోతావు? భూమిలో యెరూషలేము కట్టి ప్రయోజనం లేదు, పైన యెరూషలేము దిగి వస్తేనే ప్రయోజనం. అందుకే దేవుని బిడ్డలారా, ఈ రాత్రి వేళ నీ నీ ఆత్మీక జీవితంలో లెగిచి తీరాలి. నీ లోపల పోరాడుచున్న హాగారు యొక్క శక్తులు చచ్చిపోవాలి. హాగారుకు కలిగిన తత్వం చచ్చి తీరాలి. హాగారుకు కలిగిన ప్రయాసం నీ జీవితంలో లోపం తెచ్చుకోవాలి. సారా లాంటి తత్వం, సారాకు కలిగిన ఉడంబడిక, సారాకు కలిగిన కొత్త యెరూషలేముకు కలిగిన తత్వం, సారాకు కలిగిన ఆత్మీకత, సారాకు కలిగిన వాగ్దానం యేసయ్యను నమ్ముకున్న నీలో వర్తించాలి. అలాగైతేనే నీ జీవితము సారాలా మారగలిగేది. అందుకే నా మాటలు నేను ముగించాలని కోరుచున్నాను. హాగారిని ఇంట్లో నుంచి తరిమేసరికి ఏం చేసింది?
దేవుడు వద్దు, చర్చి వద్దు, ఆరాధన వద్దు, ఏమీ వద్దు. నిన్ను కానీ నీ కులస్తులు వదిలేస్తే, నిన్ను కానీ నీ కుటుంబీకులు వదిలేస్తే నీ జీవితము ఆరాధన ఆత్మీకత అంతా ఎలా ఉంటుంది? ఎవరు ప్రయత్నం లేదు, ఏట్లేదు, అందరు సైలెంటే. క్రైస్తవ జీవితం మొత్తం త్యాగమే, వదులుకోవడమే. అందుకే సారా అని ఏం చేశారు, ఒక కుటుంబానికి తల్లిగా దేవుడు మార్చింది, ఒక దేశానికి తల్లిగా మార్చింది, ఆత్మీకులకు తల్లిగా మార్చింది. ఆగారు ఆగారు ఇస్మాయిల్కి మాత్రమే తల్లి, ఇంకెవరికి పనికిరాలే. ఆగారు మూలంగా ఎవరు పుట్టారు? ఇస్మాయిలే, అది నాకు అర్థమైంది. ఇస్మాయిల్ మూలంగా ఎవరు పుట్టారు? ఈ తుర్కోలు మొత్తం ఇస్మాయిల్ నుంచే వచ్చింది. ఉన్నారా? ఈ తుర్కోలు మొత్తం ఎవరిలో నుంచి వచ్చింది? నా చివరి మాట, నీ లోపల హాగారు తత్వం విస్మయిస్తే, నీ లోపల హాగారు స్వభావం వర్తిస్తే నువ్వు ఏ సైలో ఉండవు, తుర్కోల్లో ఉండిపోతావు. అందుకే తుర్కోలు ఏ సైని నమ్మరు, కొత్త ఎరుసలేమి నమ్మరు. రక్షణకు కాదు వారు ప్రాధాన్యత ఇచ్చేది, ఆత్మిక జీవితానికి కాదు వారు ప్రాధాన్యత ఇచ్చేది, వారి కుటుంబం కులం మతం దీనికే ప్రాధాన్యత ఇచ్చేది. నీవో, నీవు కూడా అది సకం పట్టుకొని కూర్చున్నావు. తర్వాత చెప్తున్నావు నేను దేవుని బిడ్డని, నేను రక్షణ పొందాను, నేను అభిషేకం పొందాను, నేను బాప్తిసం పొందాను. ఇప్పుడు కూడా కుల పిచ్చి, కుటుంబ పిచ్చి, మత పిచ్చి వదలలే. అందుకే ఈరోజు రాత్రి ఎంచుకో, నువ్వు హాగార్ అయి జీవిస్తావా, సారా అయి జీవిస్తావా? నీ ఆత్మీక జీవితం సారాగా మిగులుతుందా, హాగారుగా మిగులుతుందా? హాగారుగా మిగిలితే ఏమవుతుందో నేను చెప్పాను, సారాగా జీవిస్తే ఏమవుతుందో నేను చెప్పాను. సారాగా జీవించితే నీకు యెరూషలేములో ఉన్న సౌభాగ్యం భూమిలో ఉండి చూచి అనుభవించి తీరగలుగుతావు. అందుకే ఈరోజు రాత్రి వెళ్ళిన వాక్యం చల్లని ముగించాలని కోరుచున్నాను. హాగారుగా ఉన్న వారికే దేవుడు వేకుగా ఆశపడేది, హాగారుగా ఉన్నవారిని దేవుడు లక్ష్య పెట్టేది, హాగారుగా ఉన్నవారి కొరకే దేవుడు అన్ని ప్రయాసం చేసేది. హాగారు లాంటి వారినే దేవుడు చేర్చుకోవడానికి మేఘారుడై వచ్చుచున్నాడు. నీ లోపల ఉన్న హాగారు తత్వం చచ్చి సారాత్వత్వం లగగలిగేటట్టుగా యేసయ్యను అంగీకరించి హాగారు తత్వాన్ని చంపి సారతత్వములో విస్తారము పొందుకోగలిగేటట్టుగా జీవితాన్ని సిద్ధపరచుకుందాం. ఈ వాక్యాల ద్వారా దేవుడు దీవించును గాక. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. కృప కలిగిన దేవానికి వందనాలు తెలియపరుచుచున్నాం. దేవా, ఈరోజు రాత్రి వేళ నీ వాక్యాంశాల ద్వారా మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు. దేవా, హాగారు గురించి, సారా గురించి కాసేపు వాక్యములోంచి నేర్చుకోవడానికి మాకిచ్చిన సౌభాగ్యం బట్టి నీకు వందనాలు. దేవ, హాగారు తన జీవితంలో లభించినవన్నీ కూడా దేవుని కొరకు, ఆత్మీకత కొరకు దేవ ప్రయాసపడడానికి ఆమె జీవితాన్ని సమర్పించలేదు. మరోపక్క సారా తనకు కలిగినవన్నీ కూడా దేవుని కొరకు సమర్పించేటట్టుగా, ఆత్మీయత కొరకు విస్తరింపచేటట్టుగా దేవ తమ జీవితాన్ని, దేవ కొత్త యెరూషలేము కొరకు సిద్ధపడినట్టుగా తమ జీవితాన్ని ఆమె కాపాడుకున్న విధానం బట్టి వందనాలు. దేవ, సారాను కొందరు కనగలిగేటట్టుగా, సారా తత్వములో కొందరు జీవించగలిగేటట్టుగా, సారాకు కలిగిన దేవ వాగ్దానము దేవ ఈ వాక్యం విన్న సకల దేవుని బిడ్డల జీవితంలో పని చేయబడటకు సహాయపరచును గాక. హాగారికి కలిగిన
తత్వము చచ్చేటట్టుగా ఆగారుకు కలిగిన అనుభవాలన్నింటినీ కూడా చంపి, శారీరక ప్రక్రియలను చంపి ఆత్మీక తత్వంగా మార్చగలిగేటట్టుగా సహాయపరచండి. దేవా, ఈరోజు వాక్యం ద్వారా మాతో సూటిగా మాట్లాడినందుకు వందనాలు. దేవా, ఈరోజు చెప్పబడిన వాక్యం మా అందరి జీవితంలో నెరవేర్చబడినందుకు వందనాలు. దేవునితో నింపినందుకు వందనాలు. సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకునే పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు దేవా వాక్యాన్ని ఆలకించిన సకల బిడ్డలతో దేవాన్ని రెండో ఎక్కడి వరకు తొడయ్యుందును గాక, ఆమేన్. అందరికీ వందనాలు.